ప్రపంచంలో వింతలకు రికార్డులకు కొదవలేదు పాలిస్తనాకు చెందిన ఓ మహిళ ఇరవై ఏడు కాన్పుల్లో అరవై తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది కాని ఆమె చివరి కాన్పు సమయంలో మరణించింది ఆమెకు ప్రతి కాన్పులోనూ కవల పిల్లలే పుట్టారు ముందు ఆమె పదహారు సార్లు కవల పిల్లలకు జన్మనిచ్చింది ఏడు కాన్పుల్లో ముగ్గ్రేస్ పిల్లలు మరో నాలుగు సార్లు నలుగురు పిల్లలు జన్మించారట అలా మొత్తం అరవై తొమ్మిది మంది పిల్లలు జన్మించారు ఈ వివరాలన్నింటినీ ఆమె భర్త మీడియాకు వెల్లడించాడు ఫిబ్రవరి ఇరవై ఆరున గాజాలో నలభై ఏళ్ల ఆ మహిళ చివరిసారిగా ప్రసవించి ఆ ప్రసవ వేదనతోనే మరణించింది ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలకు జన్మనవడం ద్వారా పాలిస్తనాలో మోస్ట్ ఫెర్టిలిటీ ఉమెన్ గా రికార్డుకెక్కింది కానీ కిడ్నీస్ బుక్ రికార్డుల ప్రకారం ఇంతమంది కనడం ఇదేం తొలిసారి కాదు రష్యాకు చెందిన ఓ మహిళ గతంలోనే అరవై తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది